అప్పటగోలే. తెలంగాణలో ఇన్ని చెబుతున్నాను ఇంటలేవు అని అంటాడు. ఇన్ని రోజుల గోలే, ఈ గోలే ఏమిటి, దీని చరిత్ర ఏమిటని నేను చాలా రోజులు ఆలోచించినాను. ఈ గోలే ఏమిటి, అందరూ అనేవారు ఏమిటి గోలే అని. ఇది ప్రాచీనమైనటువంటి కోలెన్ అనే పదం ఉంది, పిన్ననాటం గోలెన్ అని నన్నయ్య ప్రయోగిస్తాడు. పిన్ననాటం గోలెన్ అంటే చిన్ననాటి నుండి, ఆ నుండి అనే అర్థంలో కోలెన్ అనేది చాలా ప్రాచీనమైనటువంటి పదం. ఆ పదము ఇప్పటికీ కూడా కోలే గోలే అని మారి ఈనాటికి ప్రజల యొక్క వ్యవహారంలో ఉంది. ఈ విధంగా నేను పరిశీలన చేసి నల్లగొండ జిల్లా మాండలిక పద కోసం 30 ఏళ్ల క్రితం రాసినాను. పుస్తకాలు అమ్ముడు పోలేదు, ఇప్పుడైతే అమ్ముడు పోయేవి బాగా. కానీ అప్పుడు నల్లగొండ జిల్లా భాష ఒక భాషన అనే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళు కదా. అలాగే తెలంగాణలోని పదాలు ఏ విధంగా కావ్యాలలో కనిపిస్తున్నాయి అనే దానికి ఒక పుస్తకం రాసినాను, తెలంగాణ మాండలికాలు కావ్య ప్రయోగాలు. మనం పెండా అంటాం. ఈ పెండా అనేది, ఇప్పుడు పెండా అంటే ఎవరైనా నవ్వుతారు, కానీ అది ఒక ప్రయోగం, అది ఒక పదం. పెండ తెచ్చడు నట్టి ముండకిచ్చే అనే ప్రయోగం ఉంది కావ్యాలలో, పెండా అని ప్రయోగం. ఇలా కావ్య ప్రయోగాలు చూపినాను. ఆ తర్వాత తెలంగాణ భాషకు ఒక వ్యాకరణం రాయాలని ఒక చిన్న వ్యాకరణం రాసినాను, తెలంగాణ భాషకు వ్యాకరణం. ఈ విధంగా నేను తెలంగాణ తెలుగు పైన మక్కువ చూపి కొంతవరకు నేను కృషి చేసినాను. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా కొంత కృషి చేసినాను. నా కృషిని ఈ జూరీ సభ్యులందరూ కూడా అది దాన్ని గ్రహించి, అందులో ఉన్నటువంటి మేలిమిని గ్రహించి, ఉందో లేదో కానీ దాన్ని గ్రహించి నాకు ఈ అవార్డును ఇచ్చినందుకు తేనా వారికి నేను నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అలాగే జూరీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.